Hi friends, my name is Ravi and my channel name is California Ravi. Inka evaraina na channel ni subscribe chesukopothe subscribe cheskondi. Ivvala memmalni nenu Sutro Bath ane place ki teeskuvelthunnanu. Adi Lands End daggara untundi ante bhoomi ఇంకా అక్కడితో ఎండ్ అయిపోద్ది. అక్కడి నుంచి ఓషన్ స్టార్ట్ అవుద్ది, పెసిఫిక్ ఓషన్. ఆ అంచులో దీన్ని కట్టారు. దీన్ని 1896లోనే కట్టారు. 1896లోనే ఇది ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ పెద్దది స్విమ్మింగ్ పూల్. దాని లోపల 7 ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఆ స్విమ్మింగ్ పూల్లో సీ వాటర్ని నింపి దాన్ని స్విమ్ చేసేవాళ్ళు 1896లోనే, అంటే ఇప్పటికి 125 సంవత్సరాలు. ఇది ఒక ఉప్పునీరు స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ లాంటిది. 125 సంవత్సరాల క్రితమే ఆ రోజుల్లో ఇది చాలా ఫేమస్. వీళ్ళు బాగా నేమ్ ఫేమ్ వచ్చింది. ఈయనే పక్కన క్లిఫ్ హౌస్ అనే దాన్ని కూడా కట్టారు, రెస్టారెంట్. ఈ క్లిఫ్ హౌస్ ఒక కొండ చెరియ అంచున కట్టారు. ఇంకా అదే ఆఖరి భూమి. తర్వాత ఇంకా ఓషనే ఉంటుంది, పెసిఫిక్ ఓషను. ఆ రెస్టారెంట్లో కూర్చొని డిన్నర్ చేస్తా ఆ వేవ్స్ను చూస్తూ ఉండొచ్చు. ఇది వెరీ ఫేమస్. కాకపోతే 125 సంవత్సరాల తర్వాత జస్ట్ 2 నెలల క్రితమే ఇది క్లోజ్ అయిపోయింది. కోవిడ్ వల్ల 1 ఇయర్ క్లోజ్ చేయడం వల్ల వాళ్ళు హ్యాండిల్ చేయలేక ఈ హిస్టారిక్ ప్లేస్ని క్లోజ్ చేశారు. ఇట్స్ వెరీ సాడ్. ఇక సూట్రో బ్యాత్స్కి వచ్చేస్తే 1966లో ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఈ సూట్రోస్ బ్యాత్ అంతా కాలిపోయింది. సో తర్వాత సిటీ ఇది డేంజరస్ అని చెప్పి అదంతా క్లీన్ చేసేసి ఇంకా అక్కడ ఏమీ కట్టించలేదు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇది ఇప్పుడు ఇలా ఉన్నదన్నమాట. ఇంతకుముందు ఆ సూట్రో బ్యాత్ అనేది ఇలా ఉన్నది. నేను ఆ పాయింట్ అవుట్ చేసిన నీళ్ళు ఉన్న దగ్గర ఆ బిల్డింగ్ అలా ఉండేదన్నమాట. ఇంకా అక్కడ తర్వాత ఏదో హౌసింగ్ కాంప్లెక్స్ కడదామని 1970లో ప్రపోజల్ వచ్చిన సిటీ దాన్ని అప్రూవ్ చేయలేదు. దాని కింద ఉన్న గ్యాస్ ఎలక్ట్రిక్ లైన్ డిస్ట్రాయ్ చేసి అదొక టూరిస్ట్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేసింది, గోల్డెన్ గేట్ రిక్రియేషన్ ఏరియా. ఇది పెద్ద క్లిఫ్ కొండ లాంటిది. ఆ కొండ ఇది క్లిఫ్ హౌస్. ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే ఈ అలలకి కొండ కొంచెం కొంచెం కోసుకుంటా వస్తుంది. సో కొన్ని ప్లేసెస్కి అలా లేదు. ఇక్కడ ఈ కొండలో నుంచి ఒక చిన్న టానల్ కూడా 1896లోనే వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ సూట్రో బ్యాత్స్ నుంచి ఆ టానల్కి కనెక్షన్ ఉండేది. ఆ టానల్లో నుంచి వెళ్ళి అక్కడ కూర్చొని సముద్రాన్ని అలల్ని వీళ్ళు చూసేవాళ్ళు 125 సంవత్సరాల క్రితమే అన్నమాట. ఇక్కడ కూర్చొని ఆ సీనరీస్ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇందాక నేను టానల్ అని చెప్పాను కదా, ఈ టానల్ ఇది ఒక పెద్ద గట్టు కింద ఒక చిన్న టానల్స్ లాగా తీశారు. దాంట్లో ఇసుక చాలా థిక్గా నల్లటి ఇసుక మన నడుస్తుంటే కాలు దిగబడతా ఉంటుంది అన్నమాట. అలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. చాలా బ్లాక్గా చాలా స్టీప్గా కూడా ఉంటుంది. మనం అలాగా స్ట్రైట్గా వెళ్ళగానే ఒక వ్యూ లాగా క్రియేట్ అవుతుంది. అది బాగా అలలు వచ్చే టైంలో ఇంకా చాలా బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు ఇలా కోసుకుంటూ అట్టాలు కొంచెం కొంచెంగా డిస్ట్రాయ్ అయిపోతుంది. కొన్ని ఇంకా టానల్లో ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది, కానీ కొన్ని ప్లేసెస్కి అలా లేదు, ఎందుకంటే అది సేఫ్ కాదని. చిన్నగా ఈ రాళ్ళన్నీ ఇయర్
ఇయర్ కోసుకుంటా వస్తుంది సముద్రం. వింటర్లో అయితే ఈ స్థానంలోకి నీళ్ళు వచ్చేస్తాయి. మనం ఇంకా సూట్రో హైట్స్ పార్క్ వెళ్దాము. ఇక్కడ ఈ ఉన్న చెట్లు, ఇవి 125 ఏళ్ళ ఓల్డ్ చెట్లు అన్నమాట. ఇది ఒక 20 ఎకరాల్లో ఉంటుంది ఈ పార్క్. దీన్ని సూట్రో హైట్స్ పార్క్ అంటారు. నైస్ గ్రీనరీ అండి. ఇవన్నీ ఒక 100 సంవత్సరాలు నాటి ట్రీస్. వాటిని బాగా ప్రిజర్వేటివ్ చేస్తున్నారు. ఇంకా ఇవాళకి ఇంతేనండి. మళ్ళీ రేపు మరో ప్లేస్ తోటి మిమ్మల్ని కలుస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లీవ్ ఎ కామెంట్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ సీ యూ టుమారో. బై బై.